మేడం డెలివరీ. హలో భయ్యా, ఎక్కడున్నారు? ఇంకా రాలేదా? అదేంటి మేడం, ఇప్పుడే డెలివరీ ఇచ్చాను. డెలివరీయా? ఎప్పుడు? మ్యామ్ ఇప్పుడే ఇచ్చాను కదా. ఏంటి మేడం, డెలివరీ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇవ్వలేదంటారేంటి? హలో బాబు, ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని అడిగించావు డెలివరీ? ఎవరిని అడిగిపోవడం ఏంటండి, మీరే కదా తీసుకున్నారు. ఏదో లోపలికి వెళ్ళి రెస్ట్ చేసుకొని వచ్చి డబ్బా ఇస్తే నేను చెప్పేది అబద్ధం అయిపోతుందా? అవును, నువ్వు చెప్పేది అబద్ధమే. ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ నేమ్ చెక్ చేసుకోవా? అరే నేను ఇచ్చింది మీకే మేడం. షట్ అప్. ఇదిగో మేడం, మాటలు సరిగా రానివ్వండి. డెలివరీ బాయ్ అయితే అంత చీప్గా మాట్లాడతారా? నేను ఎడ్యుకేటెడే, ఇది పార్ట్ టైం జాబ్ మాత్రమే. అవునరా, మాట్లాడతా. ఏం చేస్తావు? నేను ఆ ఫ్రూట్స్ పూజ కోసం ఆర్డర్ చేశాను, అది ఇప్పటి వరకు తినేసి ఉంటుంది. తినేసి ఉంటుందా? ఎవరు? ఇప్పుడు అర్థమైంది ఎవరికి ఇచ్చావో. సారీ మేడం. ఏ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇచ్చేసావుగా, వెళ్ళు. సరే మేడం, మీ సిస్టరే కదా, అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవడం ఏంటి, కళ్ళు పోతాయి. దేవుడు పూజ కోసం తెప్పించానే. హలో, ఏదో సినిమాలో డైలాగ్ కొట్టినట్టు కొట్టకు. దేవుడు మన మనుషుల్లాగా శాడిస్తే కాదే, నాకు పూజలు చేయాలి, పూలు పెట్టాలి, ఇవన్నీ ఉండవు. నేను నీకంటే పెద్దదని గుర్తు పెట్టుకొని మాట్లాడు. జస్ట్ 1 మినిట్, నిన్ను ఆ ఇంటి దగ్గర ఉంచేస్తేనే సరిపోయేది. డాడీ తీసుకొచ్చి నాకు తగిలించాడు, ఇప్పుడు నా నెత్తి మీదనే భరతనాట్యం ఆడుతున్నావు. ఓ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఏం చెప్పావే, అసలు హౌస్ రెంట్ కట్టేది డాడీ, సో నీకెన్ని రైట్స్ ఉన్నాయో నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. 2 ఆర్డర్ చేశా, కనీసం ఒకటైనా ఉంచావా? నేను ఇందాకే మ్యాగీ చేసుకున్నాను, ఎక్కడుంది? ఆవిరైపోయినాయి. అదిగో అటు వెళ్తున్నాయి చూడు. ఒసే, నిన్న నేను ఫాస్టింగే, ఎర్లీ మార్నింగ్ లేచి నూడిల్స్ చేసుకున్నాను, అది కూడా తినేసావా? ఆ మాత్రమేనా ఉంచావే నాకు? సైకోదానా, నీకన్నీ నాకు నచ్చినవే కావాలానే? ఫుడ్, బెడ్, బట్టలు, హా, అవన్నీ నువ్వు తీసుకుంటే నేనే చేయాలే? హా, వెళ్ళి దేవుడికి పూజ చేసుకోపో, అన్ని తిరిగొచ్చేస్తాయి. అయినా ఈ రోజుల్లో రే బాబు, వ్రతాలు పూజలు ఇవన్నీ లైఫ్ను ఎంజాయ్ చేయకుండా. మనిషి లైఫే ఇంత, అందులో వ్రతాలు పూజలు అనుకుంటూ టైం వేస్ట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇంకా నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేసేది ఎప్పుడే? ముసల్దాన్ అయినప్పుడా? నాతో పాటు కలిసి పుట్టావు కానీ నాలాంటి ఒక్క క్వాలిటీ కూడా లేదు నీకు. నాకొక డౌట్ అక్క, నీలాగా సైలెంట్గా ఉండేవాళ్ళు ఫీలింగ్స్ అన్ని లోపల దాచుకొని బాగా సఫర్ అవుతారంట, నువ్వు కూడా అంతేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నా పర్సనల్ విషయాలు మాట్లాడడానికి నువ్వెవరు? ప్రతిసారి నన్ను లేదా నా వస్తువుల్ని వాడుకోవడం తప్ప అసలు దేనికైనా పనికొచ్చావు నువ్వు? నీ ఆఫీస్ మీటింగ్లో నీ ప్లేస్లో నన్ను ఎన్నిసార్లు కూర్చోబెట్టి మేనేజ్ చేసావక్క? అంతేకాదు, మమ్మీ ఎవరైనా బంధువులింటికి ఫంక్షన్కి వెళ్ళామంటే నీ ప్లేస్లో నన్ను పంపి కూడా మేనేజ్ చేసావు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, లోపల దాచిపెట్టుకొని నేను సేవ్ చేస్తున్నాను అంతే. అయినా ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో, అదొచ్చేసరికి గంట పడుతుంది. నువ్వే పక్కన హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురా, నేనెందుకు తీసుకొస్తాను? తినేది నువ్వు. హా, ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆ పైగా ఫ్రూట్స్ కూడా తిన్నాను, నాకు ఫుల్ నిద్ర వస్తుంది, నేను రెస్ట్ తీసుకుంటా. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఆర్డర్ చేసుకో. నాకు ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్ ఉందే. ఎవడు ఆ బక్క వంశీగాడా? లింక్ పంపు, నేను మేనేజ్ చేసుకుంటానులే. హాయ్ కృతి. రామ్ బాబు? అది మా తాత పేరని మా నాన్న నాకు పెట్టాడు, కాల్ మీ రామ్. ఓకే, హాయ్ రామ్. ఇంతకీ లైన్ ఇస్తున్నావా ఏంటి? నా డ్రెస్ ఎలా ఉంది? అరే నీకేం తక్కువరా, సూపర్గా ఉన్నావు. నాకంటే 2 ఇయర్స్ చిన్నోడు అని తప్ప
నాకు సైట్ కొట్టడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి నీ దగ్గర. క్యూట్. నేను కూడా ఒకసారి. అవును, లాస్ట్ టైం కరెంట్ బిల్ డబ్బులన్నీ వాడేశాను. నిన్ను కట్టమని చెప్పి చెప్పాను, కట్టావా? హా, కట్టేశాను. మా నాన్నకి మాత్రం మీరు కట్టారని చెప్పా. ఓహో, క్యూట్, స్వీట్. మళ్ళీ వస్తాను. బాయ్. సరే. మీటింగ్ లింక్ పెట్టాను, చూసుకో. హే కృతి, ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తావా? ఎంత క్యూట్ ఉందో తెలుసా? కావ్య, రే, దానికంటే 2 ఇయర్స్ చిన్నోడివి, నీకెందుకు రా దాంతో? ఇంటర్మీడియట్ చదువుతున్నావు, హ్యాపీగా చదువుకుంటే తర్వాత దానికంటే మంచి అమ్మాయి వస్తుంది కదా. లేదు, నాకు తనే కావాలి. అది నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అంత లేదురా నీకు, అది నేను బాగా వాడుకుంటుంది. ఇట్స్ ఓకే, నాకు బాగా తెలుసు. మీ డాడీకి చెప్పమంటావా? హాస్టల్లో తీసుకెళ్ళి పడేస్తారు. చెప్పమంటావా? హలో సార్, ఐమ్ కావ్య. యా కావ్య, ఐ నో యువర్ నేమ్. మళ్ళీ నేమ్ ఎందుకు చెప్తున్నావు? జస్ట్ క్యాజువల్గా చెప్పాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏంటి బాగా ఎనర్జెటిక్గా ఉన్నావు? పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి తర్వాత దేవుడికి పూజ చేసి ఫుడ్ బాగా 1 గ్రీన్ టీ తాగి ఎనర్జెటిక్గా ఉంది సార్. యూ కెన్ స్టార్ట్ అవర్ మీటింగ్ సార్. ఓకే, నైస్ నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రే, ఈసారి మ్యాచ్లో ఎలాగైనా మీ అప్పుడు వాళ్ళని ఓడగొట్టాలరా. కంటిన్యూ 2 టైమ్స్ గెలిచేసరికి బాగా ఎక్స్టాల్ చేస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏ ఎట్ వెళ్ళావురా? మియాపూర్ వాళ్ళతో మ్యాచ్ ఉంది, గుర్తుందా? గుర్తుంది, కానీ ఆ భరత్ గారికి ఫోన్ చేసావా? పొద్దు నుంచి కాల్ చేస్తున్నాను మామ, వాళ్ళు లిఫ్ట్ చేస్తలేడు. రే, మన బ్యాటింగ్ ఎంత మంచిగా ఉన్నా వాడి బౌలింగ్ లేకపోతే మనం విన్నోడం కష్టం. వాడికి కాల్ చేయరా. హలో, గుర్తుపట్టావా నన్ను? మరేంటి తెలియనట్టు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? అంటే ఆఫీస్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. రే విక్రమ్, మియాపూర్ కెప్టెన్ ఫోన్ చేస్తుండు. రే విక్రమ్, నిన్నేరా? రే నానా, వాళ్ళతో మాట్లాడాలి. రే త్వరగా రాబే. ఎవర్రా అమ్మాయి? ఏ తెలిసిన అమ్మాయి రా, అడిగితే పేరు మాత్రం చెప్పట్లేదు. రే మామ, అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు రా, మనకి మ్యాచ్ ఇంపార్టెంట్. బిగ్గులు ఫస్ట్ మ్యాచ్ ఎలా విన్నావో ఆలోచించరా. విక్రమ్, నైస్ నేమ్. హాయ్. ఏ భరత్ గారు ఎక్కడ దాకా వచ్చాడు? కాల్ చేస్తా. ఫోన్ చేయి. ఏ అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ చేసిందిరా. అమ్మాయేనా? హాయ్. ఇందాక పేరుడితే కూడా చెప్పలేదు, ఇండైరెక్ట్గా ఇన్స్టా ద్వారా పేరు చెప్తున్నావు అన్నమాట. అవును, ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? అక్క, 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 ఏంటి నన్ను అక్కడ మీటింగ్లో వదిలేసి నువ్వు ఇక్కడ చాట్ చేసుకుంటూ కూర్చున్నావు? మీ మేనేజర్ నన్ను అక్కడ క్వశ్చన్స్ అడిగి అడిగి దొబ్బేస్తున్నాడు, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. అసలు నీ హాబీస్ ఏంటి? ఇట్లా సైలెంట్ ఉండడం హాబీ అని మాత్రం చెప్పకు ప్లీజ్.
ఏంటి వాటర్ తాగుతాను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా? సార్ అది వాటర్ తాగేటప్పుడు మీద పడిపోయాయి, అందుకే చేంజ్ చేశాను. హా, ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నావు? మ్యాచింగ్ సార్. ఓకే, యా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ న్యూ బ్రాండ్ ప్రమోషన్? ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్, సో బేసిక్లీ ఇట్ ఈస్ అబౌట్ అక్క ఫోన్ ఇక్కడ ఉందేంటి. విక్రమా బానే ఉన్నాడే. అక్క, విక్రమ్ ఎవడే? కావ్య, ఆర్ యు దేర్? యా సార్, ఐ విల్ మెయిల్ ఇట్. యా, ఓకే ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ. ఏ, ఆ ఫోన్ ఇటివ్వు. విక్రమ్ ఎవరు చెప్తావు? డాడీకి చెప్పాలా? మెసేజెస్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఏ, ఆ అబ్బాయికి నేను ఇప్పుడు మెసేజ్ చేసేంత వరకు వాడికి నా పేరే తెలీదే. ఆహా, పేరు తెలియకుండానే నీకు పరిచయమా? అంటే అది మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అయింది. ఆ దారిలో లేదు, అక్కడ కాదు, ఇంకా వేరే ప్లేసెస్ వెతుకుదాము. వెంకటగాడికి కూడా చెప్పాను, వాడు కూడా సర్చ్లోనే ఉన్నాడులే. అరే మళ్ళీ సావు. What happened? అంటే డాగ్స్ ఉన్నాయి. ఏంటి, వాటికి భయపడుతున్నావా? అంటే మొన్నే మా లేన్లో ఒకళ్ళని కరిచాయి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ వరకు. చలో, ఐ డ్రాప్ యూ. అవును, ఇందాకేంటి నన్ను చూసి దూరంగా వెళ్తున్నావు? నేను ఇక్కడ ఎవరిని అటాక్ చేయలేదే. లేక దొంగలానో లేకపోతే రౌడీలానో కనిపిస్తున్నానా? ఏ, ఐఎమ్ ఆల్సో అ గ్రాడ్యుయేట్. నువ్వు నీ ప్రాబ్లం గురించి తప్ప దేని గురించి మాట్లాడవనుకుంటా? వాట్స్ యువర్ నేమ్? మిమ్మల్నే. ఎందుకు? సరే పద. సరే, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పాపం ఆ రోజు నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. ఇందాక కూడా నా పేరు అడిగాడు, నేనేం మాట్లాడకుండా వచ్చేసా. ఓ, అంటే అతని మీద సింపతితో లవ్ స్టార్ట్ అయిందా? లవ్ అని కాదు, జస్ట్ ఏదో కొంచెం ఇష్టం అంతే. నేమ్ చెప్పడానికి భయం ఎందుకు? అబ్బాయి బానే ఉన్నాడు కదా, అతను ఎలాంటోడో తెలీదు కదా. అబ్బో, నువ్వు ఒక దీపికా పాదుకొనే, నేను ఒక ఆలియా భట్. మన ఇద్దరు అకౌంట్స్ హ్యాక్ చేసి మనని బెదిరియడానికి. వీఆర్ జస్ట్ కావ్య అండ్ కృతి. నువ్వు ఇంకో 5-6 సంవత్సరాలు ఇలాగే ఉంటే ఎప్పటికీ సింగిల్గానే ఉంటావు. నేను నీకోసం వెయిట్ చేయలేను. చూడు, బాబు మెసేజ్ చేశాడు, నంబర్ పంపాడు. నువ్వు ఇప్పటికిప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడు, ఆడెలాంటాడో ఇప్పుడే చెప్పేస్తా. ఏయ్, వద్దే వీడియో కాల్. నువ్వు చేయవా, నేనే చేసేస్తానే. సరే, నా నంబర్ నుంచి చేయకు.
ఇస్ కావ్య. హే హాయ్ కావ్య, అడిగితే పేరు కూడా చెప్పలేదు, అలాంటి నువ్వు వీడియో కాల్ చేసావేంటి? క్వైట్ షాకింగ్. యా, యాక్చువల్లీ నేను ఎవరితో ఇంత తొందరగా ఇంటరాక్ట్ అవ్వలేను, మీరెవరో తెలియదు కదా. బా, అందులేముంది, అడిగితే తెలుసుకుంటావు కదా మెల్లగా. షెల్ వి మీట్ టుడే? యాక్చువల్లీ వాళ్ళకు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆల్రెడీ గ్రౌండ్ కి కూడా వచ్చేసాము. వాట్ అబౌట్ టుమారో? యా షూర్. పర్ఫెక్ట్ దెన్, రేపు కలుద్దామా. సీ యూ, బాయ్. బాయ్. అక్కా, అంతా మాట్లాడేశాను, డైరెక్ట్గా వెళ్ళి కలవడమే. నేను కలుస్తానని ఎందుకు చెప్పావే? నేనైతే వెళ్ళను, నాకు భయం. అమ్మాయి వీడియో కాల్ చేసి కలవమని చెప్తే ఆడు వేస్ట్గాడు అనుకో, ఎగ్గేసుకుంటూ వస్తాడు. కానీ వీడు క్రికెట్ గురించి చెప్పాడే, మంచోడేనేమో. అయినా నువ్వు వెళ్ళి కలుస్తేనే కదా తెలిసేది ఎలాంటోడో. ఇంత ఫాస్ట్గానా డైరెక్ట్గా వెళ్ళి కలవడం అంటే నా వల్ల కాదు. నీకేమైనా సెట్ అవుతే నా గురించి కూడా ఆలోచిస్తారు. అన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. సరే, నేనే వెళ్తానక్క. ఓకేనా? గుర్తుపడితే, 2 ఇయర్స్ నుంచి మీ మేనేజర్ నీకు నాకు డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నాడక్క, ఆడేం గుర్తుపడతాడు. ఏమో, నేను నాకు భయం వేస్తుంది. ఇలాంటప్పుడే అక్కలకి చెల్లెలు యూజ్ అవుతారు. నన్ను వాడుకో, నీ లైఫ్ సెట్ చేసుకో, ఇట్స్ మై ఓపెన్ ఆఫర్ అక్క. తర్వాత నీ ఇష్టం. సరే.